తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో గోదావరి బయోమెడికల్ వ్యర్థ ఫ్యాక్టరీ నిలుపుదల గురించి చిన్న బ్రహ్మదేవం మర్రిపూడి జి కొత్తూరు కొండపల్లి గ్రామాల ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసనలకు అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మద్దతు తెలిపారు. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో గోదావరి బయోమెడికల్ వ్యర్థ ఫ్యాక్టరీ నిలుపుదల గురించి చిన్న బ్రహ్మదేవం మర్రిపూడి జి కొత్తూరు ఆర్వి పట్నం కొండపల్లి గ్రామాల ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు తెలిపిన అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయనే ఆందోళనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే తమ ప్రాణాలను కూడా లెక్క చేయమని కొంతమంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో పాటు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, రంగంపేట మండలం జడ్పీటీసీ పేపకాయల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనం చూసి మీరు కనిపెట్టుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మరి ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి సోదర సోదరులకు ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ వల్ల తమ ఆరోగ్యాలన్నీ కూడా మరి దెబ్బతింది అనే ఆందోళనతో అందరూ కూడా మరి భావించి ఈ రోజున ఇంత వర్షం టైంలో కూడా ఈ రకంగా రావడం, అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మేము చచ్చిపోవడానికన్నా సరే కానీ మందుబాట్లు కూడా మరి పాయిజన్ కూడా తీసుకున్నారు మీరు అందరూ ఉన్నారంటే మీరు అసలు ఇచ్చేసారంటే ఇది మీ ఒక్కరి గురించి కాదు, ఇది అందరి గురించి, అందరి సమస్య అని చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 4-5 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అందరి సమస్య కాబట్టి ఎవరూ కూడా దయచేసి ఎవరూ కూడా మీ విలువైన ప్రాణాన్ని తీసుకోవడానికి దయచేసి ఎవరూ ప్రయత్నం చేయొద్దు. ముందుగాను తర్వాత మీకు నేను ఒక
ప్రశ్న అడుగుతాను, దానికి మీరందరూ కూడా సమాధానం చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఒక రెండు విషయాలు మీకు చెప్పాలి. ఈ ఫ్యాక్టరీ గురించి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది కట్టడానికి ఏమైనా కూడా కట్టడానికి లేదు అని మేము అందరం కూడా నేనేటి ధర్మబాబు గారేటి పూర్తిగా వ్యతిరేకంతో ఈ 3 సంవత్సరాల్లో కూడా తను కట్టలేకపోయాడు. ఒకసారి మెటీరియల్ ఏదో తీసుకొస్తే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళి అవన్నీ కూడా తగలబెట్టడం కూడా జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది మీలో ఉన్న ఉద్రేకం, దీనిపైన ఉన్న ఆందోళన ఆ విషయాన్ని బట్టి తెలుస్తుంది. తను చేసేది ఏమీ లేక కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకి అంటే పోలీసులకి సంబంధించి రోజుకి 80,000 వాళ్ళ ఛార్జీ కింద కట్టి వాళ్ళని అక్కడ నియమించుకోవడం జరిగింది. ఫ్యాక్టరీ లోపలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి. కోర్టు ఆర్డర్ పోలీసులు ప్రొటెక్షన్ తోటి ఎల్లకాలం ఎవరు ఏమీ చేయలేరు. మీ సహకారం లేదు, ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు. ఫ్యాక్టరీ కట్టుకున్నా రేపొద్దు రోజు వ్యాన్ వెళ్ళాలి, రోజు 1,00,000 రూపాయలు పెట్టి పోలీసులు పోషించగలడా? అతను ఎవ్వరు చేయలేరు. మా దగ్గరికి వచ్చాడు అంతకుముందు, మేము ఒకటే చెప్పాం, మీరు ఏదైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను ఒప్పించకుండా మా దగ్గరికి తిరగడం కాదు. వాళ్ళందరూ ఇష్టపడితే మీ ఇష్టం, లేదు వాళ్ళకి ఇష్టం లేకపోతే మా దగ్గరికి ఎవరి దగ్గరికి కూడా రావక్కర్లేదని మేము నిర్మమడం చెప్పడంతో దారిలేక మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఏది అయినా కూడా మీరందరూ కూడా ముఖ్యంగా మరి ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలు కూడా ఇంత ఎక్కువ మంది వచ్చారంటేనే ఈ దీనిపైన మీ ఆందోళన అర్థమవుతుంది. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి కంటిన్యూ చేయండి. 3 మార్గాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ మన నాయకులు. ఈ 3 మార్గాలు కూడా అటు మర్రిపూడి ఊళ్ళ నుంచి ఒకటి ఉందన్నారు, ఇక్కడి నుంచి ఒకటి ఉందన్నారు, అటు వచ్చిన పరిమితి ఉంది, 3 కూడా దిగ్బంధం చేయండి. అప్పుడు మెటీరియల్ ఏ రకంగా వెళ్తుందో చూద్దాం. ఒక్కొక్క Yeah.
రహదారులన్నీ కూడా దిగ్బంధం చేస్తారు.